హలో ఎవరీవన్, ఇప్పుడు మనకు టాపిక్ వచ్చేసి భూగ్రహం అంటే భూమి, ఎర్త్ ప్లానెట్ గురించి కూడా మనం ఇప్పుడు నేర్చుకుందాం. సో ఇక్కడ మనకు భూమి అంటే మనకు భూమి అనేది సౌర కుటుంబంలోని గ్రహాల్లో భూమి అనేది ఒక గ్రహం అన్నమాట. సో ఇది మన సూర్యుడి నుండి దూరంలో ఇది మూడవ గ్రహం, అంటే మనకు సూర్యుడి నుంచి ఇది మూడవ గ్రహం అన్నమాట. భూమికి తెలిసిన ఖగోళ వస్తువుల్లో జీవం ఉన్న గ్రహము ఏదంటే మన భూగ్రహమే. అంటే మన భూమిలో రేడియోమెట్రిక్ డేటింగ్ ద్వారా ఇతర ఆధారాల ద్వారా పరిశీలిస్తే మనకు మన భూమి అనేది 450 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిందని మనకి ఇది తెలుస్తుంది, మన భూమి అనేది. సో మన భూమికి గురుత్వాకర్షణ శక్తి అంతరిక్షంలోని ఇతర వస్తువులపై ఉన్నట్టు ముఖ్యంగా సూర్య చంద్రుల ప్రభావం కూడా ఇందులో ఉంటుందన్నమాట. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే 4 రాతి గ్రహాలలో మన భూమి కూడా ఇందులో ఒకటి. అందులో బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. వీటిని రాతి గ్రహాలు అని కూడా అంటారు. సో ఇక్కడ చూస్తే మనకు అంటే ఇంటర్నల్ ప్లానెట్స్ అన్నమాట. ముందుగా ఇంకో పాయింట్ వచ్చేసి మనకు సూర్యుని యొక్క పెద్ద ద్రవ్యరాశి గురుత్వాకర్షణ శక్తి ద్వారా భూమి కక్షలో ఉంచుతుంది. అంటే మనకు సూర్యుని చుట్టూ, ఈ సూర్యుడు అనుకుంటే సూర్యుని చుట్టూ మన భూమి కూడా తిరుగుతుంది. సో ఇక్కడ దీనికి కారణం ఏంటంటే ద్రవ్యరాశి అనేది ఎక్కువనే ఉంటుంది, గురుత్వాకర్షణ శక్తి కూడా కలిగి ఉండడం వల్ల భూమి అనేది సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సో ఈ సమ్ ఇంపార్టెన్స్ పాయింట్స్ అంటే ఇందులో కొన్ని పాయింట్స్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో కొన్ని చూడడం కూడా జరిగింది. సో ఇందులో ఇదొక పాయింట్ అనేది మనకు లభించింది. అండ్ నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి మనకు అంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగే ప్రతి 365 1/4 సార్లు మరియు ఒక్కసారి సంవత్సరం చుట్టూ అనేది తిరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగే ప్రతి 365 రోజులు దీన్ని మనకు ఇవి ఏమంటారంటే సాధారణ లీప్ సంవత్సరంకి ఎన్ని రోజులు ఉంటాయి అంటే 366 రోజులు లీప్ సంవత్సరానికి. అది నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్తాను. ఇక్కడ మనం చూసుకుంటే సౌరవ్యవస్థలో దాని ఉపరితలంపై పెద్ద మొత్తంలో ద్రవ్య నీటి కలిగిన ఏకైక గ్రహం కూడా మన భూమి అని ఇందులో చెప్పుకోవచ్చు. అండ్ దాదాపుగా 74% అనేది నీరుని కలిగి ఉంది. ఘనభవించిన నీటితో కప్పబడి ఉంది, అంటే మంచుతో కొన్ని భాగాలనే కప్పబడి ఉందన్నమాట. మనము దీన్ని కొన్నిసార్లు ఏమంటామంటే మన భూగ్రహాన్ని నీలిగ్రహం కూడా అని కూడా అంటాం ఇందులో. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అంటే నీటి కారణంగా మన భూమి అనేది జీవించడానికి నీరు అవసరమయ్యే మిలియన్ల జాతుల మొక్కలకు జంతువులకు ఇది ఒక నిలయం. సో భూమి యొక్క ఉపరితలంలో నివసించే భాగాన్ని బయోస్ఫియర్ అని అంటారు. సో ఇది ఒక సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందులో మనం చూడొచ్చు. ఇక్కడ మనం భూమిలో చూస్తే 74% వాటర్, దాదాపుగా నీళ్లు. దాని తర్వాత కొంత భాగం మంచుతో కూడా కప్పబడి ఉంటుంది. సో ఇది ఒక సమ్ ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఇందులో లభించింది మనకు. అదే ద్రవ్య నీటిలో కలిగిన ఏకైక గ్రహం కూడా మన భూమినే. అండ్ మనకు సాధారణ సంవత్సరం అనేది 365, లీప్ సంవత్సరానికి 366 రోజులు. సో ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి మనకు అంటే భూమి సూర్యుడి నుండి దాదాపుగా 150 మనకి ఇక్కడ చూడొచ్చు. భూమి సూర్యుని నుండి దాదాపుగా 15 కోట్ల కిలోమీటర్లు లేదా 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉంది. అంటే ఒక డిస్టెన్స్ అనమాట మనకు ఈ దూరాన్ని. అంటే మనకు ఈ దూరాన్ని దేనితో పోలుస్తారంటే ఖగోళ యూనిట్స్ ఉంటాయన్నమాట మనకు కొలవడానికి. అంటే ఇది దాని కక్షలో సగటు 30 కిలోమీటర్ పర్ సెకండ్ వేగంతో ఇది అనేది తిరుగుతుంది. మళ్ళీ ఇంకో పాయింట్ వచ్చేసి మనకు భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే సమయంలో భూమి దాదాపుగా మనకు 365 రోజులు అంటే 1/4 సార్లు తిరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒకరోజు అదనంగా బిట్ చేయడానికి ప్రతి 4 సంవత్సరాలకు ఒక అదనపు రోజు అంటే ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఈ అన్ని రోజులను కలిపి మనకు 4 సంవత్సరాల తర్వాత మనకు ఒక లీప్ సంవత్సరం ఇయర్గా మనం పేర్కొంటాం అన్నమాట. సో ఇది గుర్తుంచుకోండి. మనకు సాధారణ సంవత్సరాన్ని 365, లీప్ ఇయర్కి 366 రోజులు కలిగి ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు చంద్రుడు భూమి చుట్టూ సగటున ఇక్కడ చూడొచ్చు మనకు చంద్రుడు భూమి చుట్టూ సగటున 450,000 లేదా 250,000 మైళ్ళ దూరంలో తిరుగుతాడు అన్నమాట. అంటే చంద్రుడు ఇది భూమి చుట్టూన్న సగటు దూరం అన్నమాట ఇది మనకు. అంటే ఇక్కడ మనకు భూమికి లాక్ చేయబడింది. అంటే ఇక్కడ చంద్రుడు భూమికి లాక్ చేయడం అనేది జరిగింది. అంటే కొన్ని చంద్రుని యొక్క పార్ట్స్ అనేవి ఇందులో భూమిలో ఇంక్లూడ్
ఇంక్లూడ్ అవడం వల్ల తద్వారా ఇది ఎల్లప్పుడూ భూమికి ఒక భూమికి ఎదురుగా అదే సగం అనేది ఉంటుంది సో మిగిలిన సగం భాగం అనేది చంద్రుడిగా చంద్రుని చీకటి వైపు అని పిలుస్తారన్నమాట సో గుర్తుంచుకోండి ఈ పార్ట్ మనకు మనం ఇక్కడ చూడొచ్చు చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి అంటే చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి దాదాపుగా 27 1/3 రోజులు అనేది పడుతుంది సో ఇది ఎక్కడ ఒక క్వశ్చన్ పేపర్లో చూడడం కూడా జరిగింది సో ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి అంటే చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి దాదాపుగా 27 రోజుల 1/3 రోజులు అనేది పడుతుంది కానీ భూమి సూర్యుని చుట్టూ ఒకే సమయంలో కదులుతున్నందున చంద్రుడు చీకటి నుండి ప్రకాశవంతంగా చీకటికి తిరిగి రావడానికి దాదాపుగా 29 1/2 రోజులు పడుతుంది సో ఇది ఒక ఇంపార్టెంట్ అంటే